టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శాంతియుతంగా బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించడం అరెస్టులు చేస్తున్న తరుణంలో పోలీసులు కళ్ళుగప్పి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ టీడీపీ జనసేన శ్రేణులతో ఒంగోలు నగరంలో నిరసన తెలుపుతూ నగరంలోని పలు కోడలలోని షాపులు వ్యాపారస్తులు వచ్చే సంపూర్ణ బందుకు మద్దతు పలికేలా నగరంలో టీడీపీ శ్రేణులతో జనార్దన్ నేడు పర్యటించారు. జనార్దన్ వెంట అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు మహిళలు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ పిలుపునిచ్చింది స్వచ్ఛందంగా బంద్ పాటించాలని చెప్పనని, దానికి సంబంధించి ఒంగోలులో ఉన్నటువంటి ఒంగోలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారు ఆ బంద్కు పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా వ్యాపారస్తులు ఏదైతే స్కూళ్ళు కాలేజీలు వాళ్ళ ఇప్పటికే బంద్కు పిలుపునిచ్చున్నారు. ప్రస్తుతం ఇప్పుడు జనార్దన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒంగోలు ప్రజలు ఏ విధంగా సహకరించారు? అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఏదైతే రాత్రి మా ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్ట్ చేశారో దాన్ని ఖండిస్తూ ఈరోజు యావత్ బంద్ని పిలుపునియటం జరిగింది. దానికి ఆల్ పార్టీస్ ఎక్సెప్ట్ బీజేపీ తప్పితే మిగతా పార్టీలన్నీ కూడా దీనికి సంఘీభావం తెలిపారు. దాంతో అలా ఒంగోలులో పొద్దుటి నుంచి మన వాళ్ళంతా కూడా కృషికి అన్నీ కూడా కొంతమంది అయితే వాళ్ళు వాలంటీర్గా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేకపోతే కొన్ని థియేటర్స్ కొన్ని అతి థియేటర్లు ఉన్నాయి అవి వాళ్ళు కావాలని చేశారు. అదేమంటే మేము పార్టీ అంటున్నారు. సరే రేపు చూస్తాం వాళ్ళ సంగతి కూడా. హాస్పిటల్స్ కూడా దాదాపు వాళ్ళు చెక్కు మంది కూడా వాళ్ళు కూడా క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా షాప్స్ కూడా మెడికల్ షాప్స్ చెప్తే ఆల్ షాప్స్ కూడా ఎక్కువ పర్సెంట్ వరకు వాలంటీర్గా ఏదైతే నిన్న జరిగిన సిట్యువేషన్ దాని మీద ప్రజలకి అందరూ కూడా అభిప్రాయం ఉంది. ఈరోజు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందుల్ని ఈరోజు ఒక 73 సంవత్సరాలు ఉండే ఒక సీనియర్ నాయకుడిని కావాలని చెప్పేసి పనిచేశారని ఎంతోమంది బాధపడే పరిస్థితుల్లో మహిళలు కానీ అందరూ కూడా ఈరోజు అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా చేశారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న జనసేన రియాజ్ గారు కూడా నాతో పొద్దుటి నుంచి 10 సార్లు మాట్లాడారు. ఆయన్ని ఆఫీసులో రౌండప్ చేయడం వల్ల ఆయన కలవలేదు, అయినా కూడా వస్తానన్నాడు. కాబట్టి జనసేన వాళ్ళకు కూడా ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మహిళలు కూడా పార్టీ మహిళలు కానీ అందరూ కూడా ఎంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి వాలంటీర్లందరికీ కూడా అందరికీ పేరు పేరు నా అభినందనలు. పొద్దు నుంచి కూడా ఎక్కడా కూడా మేము వాలంటీర్గా మీరు అందరూ కూడా సహకరించండి అని చెప్పగానే వాళ్ళంతా కూడా షాపులు మూసేశారు. మేము కూడా మూసేస్తున్నామని చెప్పేసి వాళ్ళే వాలంటీర్గా చేయడం జరిగింది. మేము ఎక్కడా కూడా వేరే ప్రజలకు ఇబ్బంది పడే కార్యక్రమాలు మేము ఎక్కడా చేయలే, మా వాళ్ళు ఎవరు కూడా చేయలే. కానీ పోలీసు వాళ్ళు ఎందుకు ఈ విధంగా అత్యుత్సాహం చూపిస్తున్నారో మాకు అర్థం కావట్లా. అంటే ఇంట్లో నుంచి బయటికి రానీరు, మేము బయటికి వెళ్ళకూడదు, ఎక్కడికి పోయినా కూడా పోలీసు వాళ్ళని పెట్టి మా కార్యకర్తలు ఎలాగంపించి వాళ్ళని అరెస్ట్ చేయటం, మా ఇళ్ళకి వచ్చేసి పోలీసులు రావటం, ఇప్పుడు ఏం పద్ధతో మాకు అర్థం కావట్లా. ఎప్పుడూ లేని సంస్కృతిని ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కానీ దీంతో పోలీస్ స్టాప్ కాదు, ముందు రోజులు ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. దాన్ని ఏం చేయాలో రేపు మా ప్రభుత్వం రాని మేము కూడా వీళ్ళ బాట కంటే 4 ఎక్కులు కూడా పోయే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, మీరు కూడా అర్థం చేసుకొని మనకి ఉండే పరిస్థితులను బట్టి న్యాయంగా ధర్మంగా చూసుకొని మీరు చట్ట ప్రకారంగా మీరు వెళ్తే అందరికీ ప్రజలకు కూడా మీరు మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారు. అంతేగాని ఏదో ఈ ముఖ్యమంత్రి చెప్పాడు లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు చెప్పారని చెప్పేసి మీ ఇష్టారాజ్యంగా అందరం లాఠీలు చేసి కేసులు పెట్టి అక్రమంగా ఇబ్బంది పెడితే రేపు అదే పరిస్థితులు మీకు కూడా వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది మంచిది కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ పిలిపించిందో అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు రాత్రి మేము ఏదైతే పిలిపించామో మా పిలుపు మేరకు మా యొక్క పిలుపుని మన్నించి వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు, యాజమాన్యాలు, అయితే వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు మా ఈ బంద్కి సహకరించారు. మా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా టీడీపీ పార్టీ తరఫున అదే ఒక జనార్దన్ గారు నేను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతానని చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. సాయంత్రం దాకా కరెక్ట్ కాదు, మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయాలా, ఎవరిని ఏ షాపు పగలగొట్టాలా, ఏ గవర్నమెంట్ వస్తువులు పగలగొట్టాలా, శాంతియుతంగా వాలంటీర్గా ఇక్కడికి జరుగుతూ ఉంది. మనం మనమూరు సెంటర్ దాకే మేము వెళ్ళేది, అక్కడి నుంచి ఎటువంటి డిస్ప్లేస్ అవసరమైన ఎన్ని ఎందుకు వేస్ట్ చెప్పండి సార్, చెప్తే మేము బయలుదేరుతాం. అలా మేము
ప్రతిపక్ష నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారిని ఈ వయసులో ఆయన్ని ఇబ్బంది పెట్టడం అన్నది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా జనసేన మద్దతు టీడీపీకి 100% ఉండిద్ది. అందుకే మేము అరెస్ట్ చేసినప్పటికీ పక్క నుంచి ఇటుకటు డిస్పర్స్ అయిపోయి మేము ఇక్కడ సంఘీభావం తెలపడానికి వచ్చాము. ఖచ్చితంగా టీడీపీతో పాటు మేము కూడా నిలబడి ఉంటామండి. అవును సార్, ఆ పార్టీ ఆఫీస్లోనే రానివ్వకుండా ఒక 10 మంది పోలీసులని ఆఫీస్ చుట్టూ పెట్టేసి రియాజ్ అన్నను బయటికి రానివ్వకుండా చేసేసారు. మేము మాత్రం తప్పించుకొని పక్కకు వచ్చేసాం సార్. బయట నుంచి మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది? జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండిద్దండి. వైసీపీకి చెంప దెబ్బ కొట్టినట్టు ఖచ్చితంగా టీడీపీ జనసేన మేమందరం కలిసి వైసీపీకి త్వరలో బుద్ధి చెప్తాము. 2024లో వైసీపీ గవర్నమెంట్ అన్నది లేకుండా దీనంతటికీ ఖచ్చితమైన మూల్యం వాళ్ళు చెల్లించాల్సి ఉండిద్ది. 100% ఇది మేము రాబోయే ఎలక్షన్లో కూడా ఓట్లని ఖచ్చితంగా పార్టీకి అనుగుణంగా మార్చుకునే విధంగా మేము ముందుకెళ్తామండి. We want justice! We want justice! We want justice! We want justice!